అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో స్థానిక ఎంపీటీసీ మంత్రి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గుడాల తాతబాబు, బోండా గోపితో పాటు కొంతమంది వ్యక్తులు అక్రమంగా మా భూమిలోనికి చొరబడి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడు పిల్ల హరీష్ ఆరోపిస్తున్నారు. విశాఖలో ఉంటున్న మా కుటుంబం 2002లో తన తండ్రి శంకరం గ్రామంలో సర్వే నెంబర్ 27లో కొంత స్థలాన్ని కొనుక్కోవటం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి స్థలం మా ఆధీనంలోనే ఉండగా 2021 మే నెలలో కోవిడ్ కారణంగా తన తండ్రి చనిపోగా తన తండ్రి మరణానంతరం శంకరం గ్రామం ఎంపీటీసీ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గుడాల తాతబాబు, బోండా గోపితో పాటు కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి తన భూమిలోనికి చొరబడి ప్రహారీ గోడను ధ్వంసం చేసి స్థలాన్ని ఆక్రమించారన్నారు. ఈ ఘటనపై ప్రశ్నించగా తాను స్థానికేతుని కావటంతో నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చివరికి వీళ్ల వేధింపులు దౌర్జన్యాలు భరించలేక కోర్టును ఆశ్రయించి స్థలంపై స్టే తెచ్చుకోవటం జరిగిందన్నారు. ఈ విషయంపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అనకాపల్లి డీఎస్పీ మహేష్ తనకు అండగా నిలిచి న్యాయం చేస్తానని హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. నమస్తే అండి, నా పేరు హరీష్ పిల్ల. మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉంటున్నామండి. ఇక్కడ మా నాన్నగారు 2002లోనే ఇక్కడ సైట్ కొన్నారు. అనకాపల్లి మండలం శంకరం గ్రామం 27 సర్వే నెంబర్లోని సైట్ కొన్నారు. ఆ 22 సంవత్సరాల నుంచి మా అధీనంలోనే ఈ సైట్ అనేది ఉంది, మా అనుభవంలోనే ఉంది. అయితే మా నాన్నగారు మొన్న కోవిడ్లోని 2021లో మేలోని ఎక్స్పైర్ అయ్యారండి. ఆ తర్వాత నుంచి ఇలా మా సైట్లోకి దౌర్జన్యంగా వచ్చి చొరబడిన వ్యక్తులు అయితే మాత్రం ఎంపీటీసీ ఇక్కడ లోకల్ ఎంపీటీసీ మంత్రి సత్యనారాయణ ఉన్నారండి, వైసీపీకి చెందిన వ్యక్తి. అలాగే పక్క గ్రామం శంకరం గ్రామంలోనే వైస్ ప్రెసిడెంట్ అండి, ఆయన పేరు మన తాతిబాబు అంటారండి, తాతిబాబు ఆయన పేరు. అలాగే ఆయనతో పాటు బొండా గోపి అని ఒక అతను, అలాగ చాలామంది వచ్చి నాకు ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పటికప్పుడు వచ్చి సైట్కి వచ్చి నాకు ఇబ్బంది పెట్టి చేశారు నాకు ఇప్పటివరకు అయితే మాత్రం. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పి, అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి భయపిస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ మేము ఇక్కడ నాన్ లోకల్ అండి. ఇక్కడ నుంచి ఎప్పుడైతే నాన్ లోకల్ అవ్వడం వల్ల మాకు మీద ఎక్కువ దౌర్జన్యంగా ఇచ్చేస్తున్నారండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కొంచెం మీరే మాకు. అండ్ దాంతోపాటు ఈ విషయంలోని పోయిన అక్టోబర్ నెలలోని కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎస్పీ గారికి. ఎస్పీ గారు కంప్లైంట్ పెడితే ఎస్పీ గారు ఇమీడియట్గా డిఎస్పీ గారికి రాశారు. డిఎస్పీ గారు అంతా చెక్ చేసి అంతా న్యాయం మా వైపు ఉందని చెప్పి డిఎస్పీ గారు మా వైపు అంటే మంచి మూవ్గా ఫార్వర్డ్ ముందుకెళ్ళారు. అంతా మాకు ఓకే చేసి మేము గోడ కట్టేసుకున్నాం. వన్స్ ఎప్పుడైతే డిఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయ్యి అవ్వగానే మళ్ళీ వచ్చి గోడ పాల్గొట్టి దౌర్జన్యం చేయబోయారండి. ఇమీడియట్గా మళ్ళీ నేను డిఎస్పీ గారు కంప్లైంట్, ఎస్పీ కంప్లైంట్ ఇస్తే ఆ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది. ప్రజెంట్ ఉన్న డిఎస్పీ గారు మల్లేశ్వర గారు కూడా మళ్ళీ మాకు న్యాయం చేశారండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డాక్యుమెంట్స్ అంతా పరిశీలించి మాది జెన్యున్ ప్రొఫైల్ జెన్యున్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఆయన గుర్తించి మళ్ళీ మాకు న్యాయం చేస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం మాకు సైట్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి.